మారవలసినది మనమే, మాట్లాడవలసింది మనమే. మొన్న ఇంటర్వ్యూలో సుమ అడిగింది, మీరు అందరిని అడుగుతారు కదా మీ ఊరేటి అది ఇది అని, మీ ఆరిజిన్ ఏంటి అని అడిగింది. ఆ వీడియో వచ్చింది చాలా వైరల్ కూడా. అంటే అతను చెప్పాడు, యాక్చువల్గా వాళ్ళ పూర్వీకులు బర్మా నుంచి వచ్చారట. ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారట. ఎంతమంది అయ్యారు? 1000 మంది అయ్యారు. ఒక 80 ఏళ్లలో ఇద్దరు కాస్త 1000 మంది అయ్యారు. ఆ విధంగా మన దేశం ఆక్రమించబడుతూ ఉంది. మన దేశంలో బంగ్లాదేశం వాళ్ళే దాదాపు ఒక 5 కోట్ల మంది 10 కోట్ల మంది ఉంటారు. విదేశస్తులు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పించేస్తారు. మన హైదరాబాద్లో అయితే వాళ్ళతో వాలీబాల్ టోర్నమెంట్లు కూడా. సో కాబట్టి హిందువులు కులం అనే దరిద్రం నుంచి, పార్టీ అనే పెంట నుంచి బయటికి రావాలి. వస్తే హిందువులు ఉంటారు, లేకపోతే ఉంటారు. ఎందుకంటే దీన్ని దారుల్ హరాబ్ అంటున్నారు, దారుల్ ఇస్లాంగా మారుస్తారు. వాళ్ళ టార్గెట్ అది, దీన్ని బైబిల్ కంట్రీగా మార్చేయాలి, అది వాళ్ళ టార్గెట్. నువ్వేమో కిస్మిస్ ముబారక్కు ఈ సొలుగబుర్లన్నీ నువ్వు చెప్తుంటావు. ఇప్పుడు అంటే హట్ అయిపోతారు. నిన్న ఒక సినిమా ఆయన, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు గొర్రెలు లేరు, ఆయన క్రిస్మస్ చేశాడు ఇంట్లో, పెద్ద స్టార్. మరి మీ ఇంట్లో కిస్మిస్ చేసావు, ఎప్పుడైనా గొర్రెలు ఇంట్లో శ్రీరామనవం చేస్తారా? ఈ వన్ సైడ్ ఏంటి అంటున్నా, ఈ వన్ సైడ్ ఏంటి? వాడు కేకులు ఇచ్చాడు, నువ్వు తిన్నావు, బాగానే ఉంది, కేకలు వేసావు. లడ్డు వాడికి ఒక అట్టిపండి అంతెందుకు? నిన్న తెలంగాణలో ఉంటారు, ఆవిడ పేరు ఏదో తెలియదు, లపాకి, ఆవిడకి పూర్ణకుంభం తెస్తే ఇల్లా అంది, బొట్టు అంటే ఇల్లా. మనం మారాలి సార్, మనం మారాలి. ఇది ఒక్కటే, హిందువులు మారాలి, హిందువులు ఆలోచించాలి, హిందువులు పరిశీలించాలి, అప్పుడే జీవిస్తారు. ఇది మరో పాకిస్తాన్ కాకుండా పాకిస్తాన్లో కలగకుండా ఉన్నాడంటే హిందువులు వినాలి, హిందువులు కనాలి, హిందువులు తినాలి, అప్పుడే ఈ దేశం ఈ ధర్మం ఉంటుంది, లేకపోతే పందులు పాలైపోతుంది. ఆలోచించుకోవాల్సింది హిందువులే, మారవలసింది హిందువులే, మాట్లాడవలసింది హిందువులే, అప్పుడు ఉండాల్సింది హిందువులు. లేకపోతే పెద్ద టైం ఏమీ లేదు. మనం కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం చూసుకోవాలి. అది స్నానం చేయని కాన్సెప్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కొంటున్నావా, ఉమ్మేసే వాళ్ళ దగ్గర కొంటున్నావా, ఉచ్చేసే వాళ్ళ దగ్గర కొంటున్నావా చూసుకోవాలి. జై శ్రీరామ్. అరే సార్, గుడ్ నైట్ సార్. మీకు కార్డు ఇచ్చాను కదా.